ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. సామెతల గ్రంథము 3:3. సహోదరి సహోదరులారా, మనము దేవుని వాక్యాన్ని మన హృదయమనే పలకల మీద రాసుకోకపోతే, మన ప్రవర్తనకు అది ఆధారము కాకపోతే, దాన్ని పెదవులతో వల్లించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు అని. ప్రియులారా, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయవిధులను బట్టి దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయములో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యమయములై ఉన్నవి. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరుచ్చరింపవలను గాని, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాటచేత గాని క్రియచేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము వాక్యాన్ని విని విడిచిపెట్టేవారముగా కాక, వాక్యాన్ని మా హృదయమనే పలక మీద వ్రాసుకొని వాక్యానుసారంగా జీవించేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.